వీడియోను చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో సైన్ వేవ్ యొక్క ఫేజ్ డిఫరెన్స్ గురించి చూద్దాం. ఇది ఒక వోల్టేజ్ సైన్ వేవ్. దీని యొక్క ఫార్ములా విటి ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టి. దీని గురించి ముందు వీడియోలో చూసాం. ఆ వీడియో యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో మరియు పైన ఐ బటన్లో ఉంచాను. ఆ వీడియో చూసినట్లయితే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఫేజ్ డిఫరెన్స్ గురించి చూద్దాం. సైన్ వేవ్లోని ఒక ఫుల్ వేవ్ని నేను సర్కిల్లాగా తీసుకున్నాను. దీన్ని నాలుగు భాగాలు చేసినట్టయితే ఇది 0 డిగ్రీస్గా ఉంటుంది, ఇది 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 డిగ్రీస్ మరియు 360 డిగ్రీస్. దీన్నే సైన్ వేవ్లో చూసినట్టయితే ఈ పాయింట్ వరకు 90 డిగ్రీస్, ఈ పాయింట్ వరకు 180 డిగ్రీస్, 270 డిగ్రీస్, 360 డిగ్రీస్గా ఉంటుంది. మనకి తెలుసు ఈ ఫుల్ వేవ్ యొక్క రేడియస్ 2π ఉంటుంది. ఈ పాయింట్ వరకు π/2 ఉంటుంది. ఈ సైన్ వేవ్ ప్రతిసారి 0 నుంచే స్టార్ట్ అవ్వకపోవచ్చు, పాజిటివ్ నుంచి లేదా నెగిటివ్ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇలా స్టార్ట్ అవ్వటం వల్ల ఇందులో ఫేజ్ డిఫరెన్స్ లేదా ఫేజ్ యాంగిల్ అనేది ఉంటుంది. దీని యొక్క ఫార్ములా చూద్దాం. విటి ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టి ప్లస్ పై. ఈ పైఏ ఫేజ్ యాంగిల్. ఈ ఫేజ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉందనుకుందాం. అప్పుడు దీని ఫార్ములా చూద్దాం. విటి ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టి ప్లస్ 90 డిగ్రీస్. ఈ 90 డిగ్రీసు π/2 ఈక్వల్గా ఉంటుంది. సో దీని యొక్క ఫార్ములా విఎం సైన్ ఒమేగా టి ప్లస్ π/2. సైన్ 90 డిగ్రీస్ కాస్ 0కి ఈక్వల్గా ఉంటుంది. దీని యొక్క ఫార్ములా విఎం కాజ్ ఒమేగా టి. మనం 3-phase పవర్ని తీసుకున్నట్టయితే ఈ 3 phases ఫేజ్ యాంగిల్ అనేది 120 డిగ్రీస్గా ఉంటుంది. మనం కరెంట్ మరియు వోల్టేజెస్ యొక్క సైన్ వేవ్స్ని తీసుకుందాం. కరెంట్ మరియు వోల్టేజెస్ సేమ్ ఫేజ్లో ఉండవు, ఇవి అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటాయి. వోల్టేజ్ యొక్క సైన్ వేవ్ 0 నుంచి స్టార్ట్ అయిందనుకుందాం. కరెంట్ యొక్క సైన్ వేవ్ నెగిటివ్ నుంచి స్టార్ట్ అయిందనుకుందాం. వీటి యొక్క ఫార్ములాస్ చూద్దాం. వోల్టేజ్ సైన్ వేవ్ ఫార్ములా వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈక్వల్ టు వి మ్యాక్సిమమ్ సైన్ ఒమేగా టి. పై వాల్యూ ఇక్కడ 0. ఇప్పుడు కరెంట్ ఫార్ములా చూద్దాం. కరెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఐటి ఈక్వల్ టు కరెంట్ మ్యాక్సిమమ్ ఐ మ్యాక్స్ సైన్ ఒమేగా టి ప్లస్ ఫేజ్ యాంగిల్ పై. ఈ విధంగా కరెంట్ మరియు వోల్టేజెస్ ఫార్ములాస్ ఉంటాయి. ఇవండి ఫేజ్ డిఫరెన్స్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని మరియు సందేహాలని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.